మీ ఆయన మంచితనాన్ని మా వదిన ఉద్యోగం నుండి బూస్టింగ్ చేసేసింది. బంధాల గురించి నీకు తెలియదు తెలియదు తెలియదు. బంధాల గురించి నాకు తెలియదా? అయ్యో చంద్రకళ, నా వైఫ్కి ఎలా ఉంది? సృజన్ గారు, మీ ఫ్యామిలీ డాక్టర్గా కొన్ని పర్సనల్ విషయాలు అడగొచ్చా? షూర్ డాక్టర్. మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్లీజ్ టెల్ మీ సృజన్ గారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డాక్టర్. మా ఇద్దరు అబ్బాయిలు వంశీ అరవింద్లు రత్నప్రభతో గొడవ పడి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు కోడళ్ళు కూడా బయటికి వెళ్ళారు. ఆ గొడవలో రత్న బాగా డిస్టర్బ్ అయింది డాక్టర్. ఓకే సృజన్ గారు, ఇంకా చెకప్లన్నీ చేయాలి. డాక్టర్, మా వదినికి ఎలాంటి ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏమీ లేదు, బట్ ప్రాబ్లం ఏంటో ఫైండ్అవుట్ చేయాలి. డోంట్ వరీ. అన్నయ్య, వంశీ అరవిందులకి ఫోన్ చేయండి. అవును బా, అసలు అక్క వాళ్ళ గురించి ఆలోచించే కదా ఈ పరిస్థితికి తెచ్చుకుంది. బ
వంశీ గారు ఇంట్లో నుంచి బయటికి వచ్చాక వారం రోజుల్లో అంత సర్దుకుంటుంది అనుకున్నాము. కానీ అరవింద్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఆ కోపంతో మా మావయ్యని మేడం ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఈ గొడవలు ఇలాగే సాగుతూ ఉంటే నీ వాంగల్యం కబలించడానికి పన్నాగారు పన్నుతున్నారు. స్వామీజీ చెప్పినట్టు ఈ గొడవల్లో వంశీ గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఎందుకు ఏడుస్తున్నావు? కృష్ణవేణి గొడవలు నెత్తి మీద వేసుకుని చివరికి మనం లాస్ అయిపోయినాం కదయ్యా. లాస్ అవ్వడానికి ఏముందే? ఆ ఉద్యోగం వచ్చిందే కృష్ణవేణి వల్ల. మీ టాలెంట్ తో వచ్చింది కదయ్యా. అంత సీన్ ఏం లేదు. కృష్ణవేణి ఆ ఇంటి కోడలు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ తో నాకు ఉద్యోగం ఇచ్చారు. టాలెంట్ లేదు, గడిది గుడ్డు లేదు. అది కాదయ్యా, మీకు ఉద్యోగం లేకుండా ఏం చేస్తారు? ఏ, ఈ రోజే కదా ఉద్యోగం పోయింది, చూద్దాం లేవే. అయ్యో భగవంతుడా, మా ఆయనకి పని పట్టలేదు, ఎలా బతకాలరా తండ్రి? భగవంతుడా, నా సంసారం నాశనం అయిపోయినదే. ఆ ఏడుపంటే నేనేదో పైకి పోయినట్టు ఏడుస్తున్నావు ఏంటే? అయ్యో అంత మాట అనుకయ్యా. ఆపు, ఏడు బాబు. అది అలాగే ఉండు. కృష్ణవేణి ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈయన ఉద్యోగం గురించి పట్టించుకోడు. నేను ఏదో ఒక ఉద్యోగం చూడాలి. సూర్యాస్తమయం, సూర్యాస్తమయం, ఇదే నా చివరి సూర్యాస్తమయం. రేపటి సూర్యోదయం నాది, రేపటి సూర్యాస్తమయం నాది. వంశీ నా వాడవుతాడు. ఇదే బిల్డింగ్ మీద నిలబడి రేపు జంటగా వంశీతో కలిసి సూర్యాస్తమయాన్ని చూస్తాను. సింహరాశిలో పుట్టిన ముత్తైదు తాళి తీసుకొని వంశీ చేత కట్టించుకోవాలి. పెళ్ళయ్యాక ఇద్దరు ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇద్దరు ముత్తైదువులు కావాలి. అంకుల్ అక్కడ మానేసిన వెంటనే మా కంపెనీలో అడగమనండి. ఉద్యోగం రెడీ. స్నిగ్ధకి ఫోన్ చేసి మా ఆయనకు ఉద్యోగం అడుగుతాను. హలో చంద్రకళ ఆంటీ, బాగున్నావా? బాగున్నాను స్నిగ్ధ మేడం. మేడమేంటి, స్నిగ్ధ అని పిలవండి ఆంటీ. మీరు కంపెనీ ఎండి కదా, అందుకే అట్ట పిలిచినాను. కాల్ మీ జస్ట్ స్నిగ్ధ. సరే స్నిగ్ధ, మరి
నాకొక హెల్ప్ చేస్తావని ఫోన్ చేసినాను. ఏంటో చెప్పండి ఆంటీ. ఆ కృష్ణవేణి వల్ల మా ఆయన ఉద్యోగం వూస్టింగ్ అయిపోయినది, అందుకే మీ కంపెనీలో పోస్ట్ ఇవ్వాలా? అంతేనా ఆంటీ? ఉద్యోగం ఇస్తే చాలు, నీ ఫోటో పెట్టుకుని రోజు పూజ చేస్తా స్నిగ్ధ. అంతే కదా, అంకుల్కి ఉద్యోగం గ్రాంటెడ్. ఓకేనా ఆంటీ? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్నిగ్ధ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ స్నిగ్ధ. థ్యాంక్ యూ స్నిగ్ధ. కానీ ఒక షరత్ ఆంటీ. ఏంది స్నిగ్ధ? నేనిప్పుడు చెప్పబోయే పని నాకు చేసి పెడితే అంకుల్కి ఉద్యోగం గ్యారంటీ. నువ్వు నాకు సాయం చేసినావు కదా, నేను నీకు సాయం చేస్తాను. చెప్పు స్నిగ్ధ. అది నాకు చేయాల్సిన సాయం ఆంటీ. ఓకేనా స్నిగ్ధ? నాకెందుకు భయంగా ఉండది ఆంటీ. మీ పేరు బయటకు రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? అట్టగే స్నిగ్ధ, అట్టగే. రాలేదా సృజన్? నేను ఇంకా వాళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు రత్న. వాళ్ళ మీద కోపంతో ఉన్నావు, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే ఈ తల్లి మనసుని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కదా సృజన్. రత్న, వంశీని అరవింద్ని చూడాలనుంది సృజన్. నా బిడ్డలు, నా బిడ్డలు నాకు కావాలి. నా బిడ్డల్ని నేను చూడాలి. Thank you.
సృజన్ గారు. హలో లక్ష్మీనారాయణ గారు, నమస్తే. సృజన్ గారు నమస్తే. లక్ష్మీనారాయణ గారు, ఈ విషయం వెంటనే అబ్బాయిలిద్దరికి చెప్పండి. అలాగే సృజన్ గారు, ఇప్పుడే చెప్పి పంపిస్తాను. బాబు అరవింద్, మీ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. కండిషన్ చాలా సీరియస్గా ఉందంట బాబు. వెంటనే మీరు బయలుదేరాలండి బాబు. మరి వంశీ బాబుకి ఎలా చెప్పాలి? తన దగ్గర ఫోన్ ఉందా? అన్నయ్య దగ్గర ఫోన్ లేదు మావయ్య. అరవింద్, వంశీ గారు రాత్రి కల్లా ఇంటికి వస్తారు, ముందు మనం వెళ్దాం, పదండి. అలాగే వదిన. అత్తయ్య, వంశీ గారు రాగానే హాస్పిటల్కి పంపించండి. అలాగే కృష్ణవేణి, ముందు మీరు వెళ్ళండి అమ్మా. పదండి వేణి. మా ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేసిన పాపం చుట్టుకుంద రత్నప్రభు గారు. వీరభద్రం, నువ్వు కూడా వెళ్ళి చూసిరారా? ముందు వాళ్ళు వెళ్ళొచ్చాక నేను వెళ్తానులే అన్నయ్య. పిల్లలు ఇంటి నుంచి బయటికి రావడం వల్ల బెంగ పెట్టుకుని రత్నప్రభు గారు హాస్పిటల్ పాలయ్యి ఉంటారేమో. డాక్టర్ గారు, టెస్టులన్నీ చేశారా? కొన్ని టెస్టులు అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఈలోపు తను స్పృహలోకి వస్తారు. రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కదా డాక్టర్? రిపోర్ట్స్ ఇంకా రావాలి సృజన్ గారు. హార్ట్కు సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకా రావాలి. అన్నీ చెక్ చేశాక ఓ క్లారిటీకి వస్తాం. కృష్ణవేణి, ఎక్కడ నిలబడ్డావేంటి? రా. ఏమైంది కృష్ణవేణి? అక్క, నువ్వు వెళ్ళు, నేను రాను. ఏ, ఎందుకు? తనున్న పరిస్థితుల్లో నన్ను చూస్తే మేడంకి ఇంకా కోపం వస్తుంది.
అసలు ఈ గొడవలన్నీ నా వల్లే జరిగాయని మేడం మనసులో స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను తనకి కనిపిస్తే తను ఇంకా డిస్టర్బ్ అయి కోపం వస్తుంది. ఈ కండిషన్లో తనకి కోపం వస్తే ప్రమాదం. అందుకే నేను బయటే ఉంటాను, నువ్వు వెళ్ళక్క. సరే కృష్ణవేణి. మామ్ ఎలా ఉన్నావు? మామ్ నీ ఆరోగ్యం ఎలా ఉంది? సచ్చిందో బ్రతికిందో అని చూడ్డానికి వచ్చావా అత్తయ్యా? మీరు అలా మాట్లాడకండి. ఏంటి మామ్, నీకేమైంది? డాక్టర్ ఏమన్నారు? తెలియదు నాన్న, నాకెవ్వరూ ఏమీ చెప్పడం లేదు. నీకేం కాదు మామ్, మేమంతా ఉన్నాం కదా. మీరంతా ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆ ఇల్లు చీకటైపోయిందిరా.